హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిజైర్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ దేశంగా విజయం పొందుతున్నటువంటి ఒక దేశం చైనా ఈ చైనా విజయం వెనకాల తన యొక్క డెవలప్మెంట్ ఎదుగుదల వెనకాల దేవుడు లేడని ఈ దేశం నాస్తికుల దేశంగా మారడం వల్లనే దేవుణ్ణి పక్కన పెట్టడం వల్లనే ఈరోజు అది అంతలా అభివృద్ధి చెందింది అని కొంతమంది వాదన క్రైస్తవులు కలిగినటువంటి అమెరికా దేశాన్నే నాస్తికులు ఎక్కువైతూ అమెరికాతో పోటీ పడుతున్నటువంటి దేశంగా మారినటువంటి చైనా దేవుడు లేకపోవడం ద్వారానే చైనా ఎదిగిందా అసలు కారణాలు మనం ఈరోజు డీటెయిల్గా కొన్ని కొన్ని సెక్షన్ల వైజ్గా మనం చూసుకుందాము అసలు చైనా దేశం అనేది ఎందుకు దేవుణ్ణి వదిలేసింది దేవుడు వద్దని ఎందుకు అనుకుంది అప్పటి వరకు బౌద్ధ మతంలో అత్యధికంగా జనాలు ఉన్నటువంటి ఆ దేశంలో అక్కడున్న పూజార్లను అక్కడున్నటువంటి విశ్వాసులను అక్కడున్నటువంటి భక్తులను ఎందుకు వద్దనుకుంది అది మనము మొదటిగా చూద్దాము అయితే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అది ఫామ్ అయింది అంటే కాన్స్టిట్యూషన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అనమాట వాళ్ళకి మనకి దాదాపుగా ఒకేసారి కాన్స్టిట్యూషన్ రావడము డెవలప్మెంట్ స్టార్ట్ అవడం అనేది ఒకేసారి ప్రారంభం అయినప్పటికీ కూడా మన జీడిపి అంటే మన ఇండియా జీడిపి వచ్చేసి మనది ఎంత అని అంటే దాదాపుగా పద్దెనిమిది ట్రిలియన్ అనుకుంటే చైనా వాళ్ళది వచ్చేసి ముప్పై మూడు ట్రిలియన్ ఉందన్నమాట జీడిపి అంటే ఒకవేళ కనుక రెండు మూడు సంవత్సరాలు కరువులు వచ్చినా కూడా శ్రీలంక లాగా కరువులు వచ్చినా కూడా చైనా తమ దేశాన్ని పోషించగలదు కానీ మనకు కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట అయితే అసలు ఈ చైనా బౌద్ధ మతాన్ని వదిలేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే బౌద్ధ మతం అనేది వాళ్ళ రిలీజియన్ కాదు అయితే ఈ యొక్క ఈ బౌద్ధ మతంలో మాంగ్స్ అంటే దాన్ని ఆ యొక్క మతాన్ని ఆచరించే వాళ్ళు లేకంటే పెద్దలు అలాగే విశ్వాసులు భక్తులు వీరందరూ కూడా ఫాస్ట్గా పెరుగుతున్నారన్నమాట ఆ దేశంలో పెరగడం వల్ల ఏమైపోతుందంటే గవర్నమెంట్ నుంచి పవర్ అంతా కూడా వాళ్ళ వాళ్లకు ఎక్కువగా పెరగడంతో వీళ్ళు అంటే కమ్యూనిజం ఇవ్వ ఈ యొక్క పార్టీ వాళ్ళు భయపడ్డారు అలాగే ఈ యొక్క బౌద్ధ మతంలో చాలామందిని కన్నెకలుగా ఉంచడము లేదంటే ఎక్కువ మందిని దేవుని యొక్క భక్తిలో పెంపొందించడము చాలామందిని పూజారులుగా చేయడం వల్ల ఆ చైనా గవర్నమెంట్కి భయం వచ్చింది భయం రాగానే ఖచ్చితంగా ఈ యొక్క బౌద్ధ మతం అనేది ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా ప్రాబ్లం రావచ్చు కనిపించని దేవుణ్ణి మనము గౌరవించి ఆరాధించి లోబడి ఉండాల్సిన అవసరం మనకు లేదు కనిపించే గవర్నమెంట్కి అందరూ కూడా కట్టుబడి ఉండాలి అనే ఒక కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు తీసుకొచ్చి భయపెట్టి వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఈవెన్ గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నా కూడా వారు ఏ రిలీజియన్ కూడా ఫాలో అవ్వకూడదు ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ గవర్నమెంట్ని ఫాలో చేయకూడదు ఒకవేళ కనుక వాళ్ళు ఏ గవర్నమెంట్లో ఉన్నట్లయితే వాళ్ళకు జరినామా విధి విధించి జైలుకి పంపిస్తారు అధికారికంగా ఏ మతం కూడా లేదు అధికారికంగా ఏ పార్టీ కూడా లేదు ఓన్లీ కమ్యూనిజం ఓన్లీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి గత డెబ్బై సంవత్సరాలుగా అదే పార్టీ ఏకైక పార్టీ కాబట్టి ఆ పార్టీ చెప్పినట్టుగానే జరుగుతుంది కాబట్టి దేశం అనేది దేవుని రాజ్యంలోకి దేవుని చేతిలోకి పోవద్దు దేశం అనేది మా యొక్క పార్టీ మా యొక్క ఏకైక రాజ్యంలోనే అంటే గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి అని మొత్తానికి బౌద్ధ మతాన్ని వాళ్ళు వదిలేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మావో గవర్నమెంట్ అనేది ఒక దేశాధిపతి వారి యొక్క దేశంలో ఒక లీడర్ ఈ యొక్క ఈయన పాలన రావడం ద్వారా ఈ యొక్క పాలన అనేది స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు చైనా పుంజుకుంది ఆ తర్వాత మళ్ళీ కరువు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగినటువంటి ఈ కాలంలో ఈ చైనా దేశం అనేది ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా కూడా తన స్థాయి ఎక్కడ తగ్గకుండా ఎదిగి 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 ఈరోజు అమెరికాను కూడా ఎదుర్కోవడానికి ఢీక్కొనడానికి సిద్ధంగా ఉంది అయితే చైనా ఎందుకు ఎప్పుడు ఎలా ఎదిగింది మళ్ళీ కింద పడింది మళ్ళీ ఎదిగిందో చూసుకుందాము అయితే ఈ మావో గవర్నమెంట్ అంటే ఈయన ఒక పెద్ద లీడర్ అన్నమాట ఈయన పాలనలో కొన్ని డిసిషన్స్ తీసుకున్నారనమాట ఎప్పుడైతే వీళ్ళకు కాన్స్టిట్యూషన్ వచ్చిందో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ చైనా దేశాన్ని ఎలాగైనా ఆయన అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా రావాలని ఆయన కోరుకున్నాడు ఆయన ప్రయాణాల్లో కొన్ని దేశాలే తీరడం ద్వారా ఏంటంటే మావో ఆయన తను ఏం చేశాడనంటే ఎలాగైనా కూడా మన దేశం అనేది ఖచ్చితంగా నిలబడాలి ఎదగాలి అని ఒకటే ఒక ఆశ ఆయన అనుకున్నాడు తనకి కావలసిన ప్రతి పనిని ప్రతి డెసిషన్ని ప్రతి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు అయితే ఏ దేశం ఎదగడానికైనా కూడా ఒకరోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సరిపోదు కాకపోతే ఇప్పుడు దేశం ఎదిగిన అందానికి కారణము ఆయన అప్పుడు చేసినటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి అయితే ఆయన చేసిన కొన్ని పనులు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఒకటి చైనా డెవలప్ అవడానికి కారణాలు దీనికంటే ముందు అవే ఈ కరువు తర్వాత కూడా అవే అవేంటనంటే వ్యవసాయ రంగం వ్యవసాయం రెండు ఇండస్ట్రీసు మూడు సైన్సు నాలుగు స్టీలు ప్లాంటేషన్ ఐదు డిఫెన్స్ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ కూడా ఈ యొక్క ఐదు లేదా ఆరు కేటగిరీస్లో మన దేశము పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్నాడు అప్పుడు ఏం చేశాడనంటే ఈ యొక్క మావో గవర్నమెంటు అతను వ్యవసాయ భూములని దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల దగ్గర నుంచి వ్యవసాయ భూములని లాక్కున్నాడు ప్రతి భూమిని లాక్కున్నాడు లాక్కొని సంవత్సరానికి ఇంత టార్గెట్ అనేది ప్రతి రైతుకు పెట్టాడు ఈ సంవత్సరంలో ఈ భూమిలో ఈ పంట మీరు ఖచ్చితంగా పండించాలి మీరు ఇంత బడ్జెట్ అనేది మీరు దాంట్లో దాంట్లో నుంచి రాబట్టాలి అంటే ఆ పంట ద్వారా అంత ఇన్కమ్ అనేది ఖచ్చితంగా రావాలని పెట్టాడు ఆ తర్వాత ఇండస్ట్రీస్ని స్థాపించాడు ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలనుకున్నాడు స్టీల్ ప్లాంటేషన్ని స్టార్ట్ చేసి ఎక్కువ స్టీల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలనుకున్నాడు ఆ తర్వాత డిఫెన్స్ ఎక్కువ మందిని ట్రైన్ చేసి తన యొక్క ఆర్మీలో ఉంచాలని ట్రైన్ చేయాలని అనుకున్నాడు అలాగే నిరక్షరాస్యతని అంటే ఎడ్యుకేషన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదివి ఉండాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు అయితే ఈ ప్లాన్ ఇప్పటి వరకు కూడా అది వారు అమ అమ అమలుపరిచారు పరిచారు అలాగే ఆ యొక్క దేశం యొక్క అభివృద్ధి కూడా జరిగింది కాకపోతే ఇక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్లో దేశం కుప్పగూలింది దేశంలో కరువు వచ్చింది దాదాపుగా కోటి మంది చచ్చిపోయారు కోటి మంది చచ్చిపోయారు ఎలా అంటే అంటే ఎప్పుడైతే ఈ యొక్క మావో తన యొక్క ప్రజల నుంచి టార్గెట్లు ఇచ్చి మీరు ఇలా ఖచ్చితంగా చేయాలని వాళ్ళని ప్రెజర్ చేసి వారి యొక్క భూముల్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకే రెంట్కి ఇచ్చి వాళ్ళకే మీరు మీరు ఇంత రెంట్ మీకే ఇంత మేము రెంట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకు టార్గెట్లు ఇచ్చి ఖచ్చితంగా ఇన్ని బస్తాలు పండియాలి ఇంత ఎగుమతి రావాలని టార్గెట్లు పెట్టడం వల్ల ప్రజలందరూ మెంటల్గా స్ట్రెస్ అయిపోయారు అంతేకాకుండా ఇళ్ళ చుట్టూ స్టీల్ ప్లాంట్లు తయారు చేసి స్టీల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి తర్వాత దాన్ని కూడా టార్గెట్లను పెట్టిన తర్వాత చివరికి ఎక్కువ స్టీల్ రావాలని దేశంలో ఎక్కడెక్కడైతే స్టీల్ ఉందో మొత్తాన్ని తీసుకుని వచ్చి కరిగించి ఎక్కువ స్టీల్ని ప్రొడ్యూస్ చేసి ఎగుమతి చేయడం స్టార్ట్ చేశారు అయితే ఇదే భాగంగా ఆయన చేసినటువంటి ఒక చిన్న తప్పు ఏంటంటే ఉన్న స్టీల్ని మొత్తము ఎగుమతి చేసేసారు చివరికి ఏమీ లేకుండా అయిపోయింది వారి దగ్గర మిగిలినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు గడ్డపారలు లేకపోతే ట్రాక్టర్ సామాన్లు లేకపోతే ఇంకా స్టీల్కి సంబంధించింది ఏదైనా కూడా వాళ్ళు మొత్తం కరిగించి ఎగుమతి చేయాలని చూశారు కానీ అక్కడ కరిగించిన తర్వాత కొంచెం కరువు రావడము ఆ తర్వాత జనాలు చాలా డిప్రెషన్కి లేకపోతే స్ట్రెస్కి గురి కావడం వల్ల ఆ యొక్క టైంలో చివరికి వాళ్ళు పండించడానికి పనిముట్లు లేక స్టీల్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని దాదాపుగా ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో కోటి మంది వరకు చనిపోయారు అయినా కూడా గవర్నమెంటు వాళ్ళకి ఎక్కడ కూడా ఆగిపోలేదు అయితే గవర్నమెంట్ మీద ఈ యొక్క ప్రజలు ప్రెషర్ని తీసుకొని వచ్చారు అయినా కూడా ఎక్కడ ఆగలేదు తర్వాత ఏమైందనంటే ఈ కొద్ది కాలం తర్వాత అప్పుడే ఒక కొత్త లీడర్ వచ్చాడు అతని పేరే డెంగ్ షాంపింగ్ ఈయన వచ్చిన తర్వాత ఈయనకి ద లీడర్ హూ చేంజ్డ్ చైనా అనే పేరు వచ్చింది ఎలా ఇలా అంటే ఈయన ఏ అంశాలు తీసుకున్నాడు కానీ వీళ్ళకి టార్గెట్స్ వద్దనుకున్నాడు మీ భూమి మా చేతిలోనే ఉంటుంది కానీ మీరు ఇష్టం వచ్చిన పంట వేయండి మీకు ఏది నచ్చితే అది చేయండి మీరు ఎంత అవుతే అంత చేయండి అని రిలాక్సేషన్ ఇచ్చాడు స్లోగా ఆ జనాల్లో ఉన్నటువంటి ప్రెజర్ డిప్రెషన్ తగ్గిపోయి స్లోగా ఎకనామికల్ ఎకనామిక్ రేజ్ అవ్వడం స్టార్ట్ అయింది కరువు తగ్గడం స్టార్ట్ అయింది అప్పుడు ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొని రావాలనుకున్నాడు తన ప్రకారంగా తన ప్లాన్ ప్రకారంగా వెళ్ళాడు ఎక్కువ కంపెనీస్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత కోస్టల్ ఏరియాస్ అంటే ఎక్కడెక్కడైతే సముద్ర ఓడరేవులు ఉన్నాయో అక్కడక్కడ ఈ యొక్క సంస్థలన్ని అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ డబ్బే కావాలి కాబట్టి ఈ కోస్టల్ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సు మ్యానుఫ్యాక్చరింగు ప్రతి దాన్ని కూడా ప్రతి దేశం నుంచి వీళ్ళ దగ్గర జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తీసుకొని వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రెడీ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఉత్పత్తిని చేయడం ద్వారా ఈరోజు మీరు చూస్తున్నట్లయితే మీరు వాడుతున్నటువంటి ప్రతి పనిముట్టు మీరు వాడుతున్నటువంటి ప్రతి ఒక థింక్ కూడా అక్కడ నుంచి వచ్చింది అది మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ చైనా మేడి ఇన్ చైనా మేడిన్ చైనా ఒక కెమెరా కావచ్చు ఒక మొబైల్ కావచ్చు ఒక ల్యాప్టాప్ కావచ్చు ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు ప్లాస్టిక్ ఐటమ్స్ కావచ్చు కానీ మేడిన్ చైనా అంటే వాళ్ళు ఎక్కువ మందిని వేరే దేశాల నుంచి తీసుకుని వచ్చి ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చి తక్కువ ట్యాక్స్లను పే చేపిచ్చేసి చివరికి ఎడ్యుకేషన్ కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చేసేసి సెజ్ అనేటువంటి ఒక యూనిట్లని సపరేట్గా తయారు చేసింది ఇప్పుడు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ సెజు యూనిట్స్ అని అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట అంటే ఇదేం చేస్తానంటే ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీని కూడా ఈ గవర్నమెంట్కి ఏ పర్మిషన్సు సెంట్రల్ స్టేట్ ఏ గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా వారిని డైరెక్ట్గా బిజినెస్లో రాయితీలు ఇచ్చి వారి దగ్గర బిజినెస్ తీసుకొని ఎక్కువ మందికి వర్క్ ఇచ్చి అవుట్పుట్ ఎక్కువ తీసుకొని వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ చేశారనమాట వెపర్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ అనమాట ఈ సెజన్ తీసుకురావడం వల్ల నైన్టీన్ ఎయిటీస్లో అంటే మన దేశంలోకి ఇప్పుడిప్పుడు వచ్చాయి కానీ సెజిల్ అనేవి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టూ థౌజండ్ టైంలో కానీ అక్కడ ట్వంటీ ఇయర్స్ ముందే సెజ్ తయారు చేశారు ఈ యొక్క డెంగ్ అనేటువంటి ఒక లీడర్ అనమాట ఆయన కొన్ని సెజ్లు అనేటివి ఉక్రెయిన్ నుంచి ఫ్రాన్స్ నుంచి యూకే నుంచి అనేకమైనటువంటి బిజినెస్ తీసుకుని వచ్చి అక్కడక్కడ స్పెషల్ స్పెషల్ సిటీస్లో పెట్టడము తద్వారా సిటీస్ గ్రో అవ్వడము అలా చీప్ రేట్లతోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా షింగాన్ అనేటువంటి ఈ యొక్క సిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కూడా స్టార్ట్ చేశారు ఒక సెజ్ అనమాట సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట ఈ సెజ్ తయారు చేయడం ద్వారా అది ఆ యొక్క షింగాన్ అనేటువంటి సిటీ సిలికాన్ సిటీగా మారిపోయింది ఇంకొక గ్రేట్ స్టెప్పు ఇతను తీసుకున్నది ఏంటని అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పావర్టీ అనేది లేకుండా చేయాలి చైనాలో అని అనుకున్నాడు ఆయన అనుకున్నప్పుడు ఎంత ఉంది అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అనేది అక్కడ బీదలు ఉండేవాళ్ళు అదే రెండు వేల ఇరవై మూడులోకి వచ్చేసరికి వన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అయిందనమాట అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఖచ్చితంగా బీదలు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇస్తే వాళ్ళు సంపాదించగలుగుతారు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి టార్గెటెడ్ పాపులేషన్గా వీళ్ళని పెట్టుకొని వీళ్ళు ఎంతమంది అయితే పేదలు ఉన్నారో వారందరికీ ఫోకస్ పెట్టి వాళ్ళ మీద వీళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని పావర్టీని తక్కువ చేశారు ఇది ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో జీరో పావర్టీ లెవెల్కి ఈ చైనా అనేది రావడం జరుగుతుంది అయితే ఇవన్నీ విషయాలు మనము తెలుసుకున్నాము అర్థం చేసుకున్నాము ఈ యొక్క డెంగ్ స్వాంపింగ్ అనే ఇతను వచ్చిన తర్వాత ప్రజలని ఇబ్బంది పెట్టడం అనేది తగ్గిపోయింది ప్రజలని కన్ఫ్యూజ్ చేయడం అనేది లేదు ప్రజలని ఎప్పుడు కూడా సోమరిపోతులను కూడా ఆయన చేయాలనుకోలేదు ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాడు ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఆ తర్వాత పని కూడా కల్పించాడు ఇలా అక్కడ ఉన్నటువంటి ీదలు అనేది లేని వాళ్ళుగా చేశారన్నమాట అయితే ఇప్పుడు చివరిగా మనము చైనాలో క్రైస్తవులు పెరుగుతున్నారా అంటే నమ్మే వాళ్ళు పెరుగుతున్నారా తగ్గుతున్నారా చైనాలో మనం చూసుకున్నట్లయితే డెబ్బై శాతం మంది నాస్తికులు ఉంటారు తర్వాత సిక్స్ పర్సెంట్ చూసుకున్నట్లయితే క్రైస్తవులు ఉంటారు టూ పర్సెంట్ వచ్చేసి ఇంకా ముస్లింలు ఉన్నారు ఇంకా మిగతా పర్సంటేజ్లో బౌద్ధులు తర్వాత హిందూస్ కూడా ఉన్నారు అయితే ఇక్కడ క్రైస్తవులు అండర్ గ్రౌండ్లో ఉంటారన్నమాట అండర్ గ్రౌండ్ తర్వాత క్లోజ్డ్ ఏరియాస్ ఎందుకు క్రైస్తవులు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే దేవుడిని వదిలిపెట్టినందుకే చైనా పెరిగిందని అంటే కాదు దేవుడికి వీళ్ళు చేస్తున్న పనికి ఎటువంటి సంబంధం లేదు అలా అంటే మన దేశంలో కూడా ఒక బైరి నరేష్ కానీ లేకపోతే బాబు గోగినేని గారు కానీ చాలామంది దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు ఒక స్టీఫెన్ హాకింగ్ కానీ దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు అంత డెవలప్ అయ్యారంటే అలా కాదు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు హై పొజిషన్లో ఉన్నారు ఉన్నారు దేవుని నమ్మని వారు కూడా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ లాజిక్ అది కాదు ఈ చైనా డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటనంటే వ్యవసాయం ఇండస్ట్రీసు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీల్ ప్లాంట్సు డిఫెన్సు అండ్ ఎడ్యుకేషను నో పావర్టీ ఇవి మెయిన్ రీజన్స్ వీళ్ళు చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అయితే అసలు దేవుడు ఎందుకు వద్దనుకున్నారు వీళ్ళు ఇక్కడ దేవుడిని వద్దనుకున్నారు కదా ఇక్కడ మళ్ళీ దేవుడు లేకుండా అలాగే కొనసాగిందా అని అంటే లేదు క్రైస్తవ్యము ముస్లింసు హిందూసు అందరూ ఉన్నారు అక్కడ కాకపోతే గవర్నమెంట్ అనేది వాటికి పూర్తి పర్మిషన్ ఇచ్చేసి ఇది అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి ఇది ఒక చర్చ్ అయినా కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి ఒక ఒక మసీదు అయినా మా హా మా ఓవర్లోనే ఉండాలి కొన్ని టెంపుల్స్ అయినా మా హాండ్ ఓవర్లోనే ఉండాలని చెప్పేసి వాళ్ళే కట్టించారు ఆయా చర్చిలకు ఆయా మసీదులకు ఆయా టెంపుల్స్కి మాత్రమే వాళ్ళు పోవాలి తర్వాత నెలకు ఒకరోజు రెండు రోజులు మూడు సార్లు అనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టడానికి చర్చ్ కట్టడానికి మసీదు కట్టడానికి లేదు వాళ్ళు పర్మిషన్ ఉంటేనే కట్టాలి లేదంటే లేదే క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఈ యొక్క దేశంలో ర్యాపిడ్గా పెరిగిపోతున్నారు ఎందుకనంటే దేవుడు ఆయనే మార్గము సత్యము జీవము అయినాడు కాబట్టి సత్యం ఎప్పటికీ సత్యమే కాబట్టి ఈ సత్య మార్గంలో ఉన్నవారు ఎవరిని హింసించరు అలాగే ఎవరి యొక్క నాశనం కోరుకోరు అందరు బాగుండాలి అందరిని ప్రేమించాలి అందరికి క్షమించాలి అని అనుకుంటారు కాబట్టి ఇదిగో దేవుని మార్గంలో అంటే సత్య మార్గంలో నడిచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు రోగిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు అంటే దేవుడు లేకపోయినా కూడా కొంతమంది ఆరోగ్యంగా కొంతమంది బాగా చదువుకొని కూడా ఉంటారు కానీ చివరికి ప్రతి మనిషికి దేవుడు కావాలి ఎలా అంటే ఈ జీవితము మనం తెచ్చుకుంది కాదు మన తల్లిదండ్రులు తయారు చేసింది కాదు ఇది మనది కానే కాదు ఎంతసేపు నాది నేను అంటాము కానీ ఏది నీది కాదు ఎందుకనంటే ఇక్కడ మనం వదిలిపెట్టి పోవాల్సిందే ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని తెచ్చుకున్నా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే తప్ప ఇంకా లేదు అయితే ప్రసంగి ఏడు ఇరవైలో పాపము చేయక మేలు చేయవాడు కొడును లేడు ఇప్పుడు ఈ చైనా దేశం కానీ ఇండియా కానీ అమెరికా కానీ ఏ దేశం తీసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా పాపం చేసేవాళ్ళు క్రైమ్సు అవన్నీ ఉన్నాయి కానీ మనిషికి మంచి తెలియాలి మనిషికి ప్రేమ తెలియాలి మనిషికి క్షమాగుణం తెలియాలి మనిషికి మానవత్వం అంటే క్రీస్తు ఖచ్చితంగా అవసరం ఉంది అందుకనే అండర్ గ్రౌండ్లో అయినా సరే క్లోజ్ టు గ్రౌండ్స్లో అయినా సరే ఏరియాస్లో అయినా సరే మేము దేవుణ్ణి ఆరాధించాలి అని చైనా వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు దాదాపుగా ర్యాపిడ్గా పెరుగుతున్నటువంటి పాపులేషన్లో క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు ఒకప్పుడు కేవలం ఇరవై లక్షలు ఉన్నటువంటి క్రైస్తవులు ఈరోజు ఆరు కోట్లకు పెరిగారు అది కూడా మీకు ఇమేజ్ పెడతాను మీరు చూడవచ్చు సరేనా చివరిగా రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో చనం చూసుకున్నట్లయితే ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్ర ధర్మశాస్త్రము చెప్పున వాటన్నిటిని ధర్మశాస్త్రములో వారితో చెప్పుచున్నామని ఎరుగుదుము అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే టైం వస్తుంది దేవుని నమ్మిన వారైనా నమ్మని వారైనా కాబట్టి దేవుడు లేకపోతే ఎదుగుతామనుకోవడము చాలా చాలా పొరపాటు ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ఊరిలో ఒక కుటుంబంలో దేవుని నమ్మిన వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళు ఉండొచ్చు కష్టపడితే అన్నం దొరకవచ్చు కానీ ఒక మనిషికి మానవత్వము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము రావాలి పరలోకరం రావాలి నీ బ్రతుకు పరమార్థం తెలియాలి నువ్వు ఎందుకు పుట్టావో ఎందుకు చావాలి ఎందుకు ఎక్కడికి పోతున్నావో అంటే నీకు ఖచ్చితంగా దేవుని యొక్క మార్గం కావాలి దేవుడు కావాలి కాబట్టి చైనా యొక్క ఎదుగుదలకు దేవుడిని పట్టించుకోకపోవడానికి ఏ సంబంధము లేదు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు పాటించినటువంటి నియమాలు వారిని ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఉంది ఇవి ఏ దేశం పాటించినా మీరు పాటించినా మనం పాటించినా ఎవరు పాటించినా ఏ దేశం పాటించినా ఇలాంటి కొన్ని మంచి మంచి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఏ దేశమైనా కూడా ఖచ్చితంగా ఎదుగుతుంది ప్రార్థన చేసుకుందాం పర్లేక ముందని దేవ మీరే తోడుగా నడిపించింది మీకు స్తోత్రం అయినా రాబోయే కాలంలో కూడా తండ్రి అనేకమైనటువంటి విషయాల్లో మాట్లాడుకోవచ్చు జాగ్రత్తగా మీ యొక్క వాక్యమును ప్రచుంటుగా సాయం చేయమని క్రీస్తురాములు అడుగు వేడుకొచ్చినాం తండ్రి ఐ